Hello Vidya, how Hello, are you? Andy. Good. How are you? I'm good. Welcome. Nice to have you in our college. Thank you so much for having us. Sure, thanks. You don't look like the secretary of the college. Meera student lag unnaru. Thank you. I think as a woman, you know, we try to be all rounders, Gadandi. So people expect us to be good in everything. So I just do my best, I think. తెలుగు నాట ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా స్వీట్ అంటే ముందుగా గుర్తు వచ్చేది పుల్లారెడ్డి స్వీట్స్. ఒక ప్రాంతం మిఠాయిల్ని దేశమంతా పాపులర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీ తాతగారు చేసి చూపించారు. ఆయనతో మీరు క్లోజ్గా ఉండేవాళ్ళ? క్లోజ్గా ఉండేవాళ్ళము, కానీ తాతగారు చుట్టుపక్కల ఉంటే ఫస్ట్ కలిగే ఫీలింగ్ భయం. ఎవరికైనా చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఓకే, అంటే ఫుడ్ ఎలా తింటున్నాము, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా, అన్నీ చూసేవారు, అన్నీ గమనించేవారు, అన్నీ చెప్పేవారు, ఇలా ఉండాలి, ఇలా ఉండద్దు. ఓకే, సో అలా భయంతో పెరిగాము. కానీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మాత్రం అంటే చాలా నాస్టాల్జిక్ ఉంటుంది. అంటే ఒక ఇంటి పెద్దగా, ఒక బిజినెస్మెన్గా ఆయనని మీరు ఎలా చూసారు? అంటే చిన్నప్పటి నుంచి బిజినెస్ మ్యాన్గా ఎప్పుడు చూడలేదండి. అవునా? ఆయనని, ఆయనలో ఉన్న బిజినెస్ మ్యాన్ మాకు అర్థమైంది ఎప్పుడు అంటే చదువుకుంటున్నప్పుడు, ఎంబీఏ చేస్తున్నప్పుడు, దాని తర్వాత. అంటే అప్పటికి ఆయన లేరు అన్ఫార్చునేట్లీ, బట్ అప్పుడు అర్థమైంది మాకు. అంటే ఆయన కస్టమర్స్తో ఎలా మాట్లాడేవారు, ఆయన ఎలాగ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేవారు, చాలా విషయాలు, క్వాలిటీ మెయింటెనెన్స్ ఎట్లా చేసేవారు, ఓకే, వర్కర్స్తో స్టాఫ్తో ఎట్లా ఉండేవారు, ఇవన్నీ అప్పుడు ఏంటంటే నోటీస్ జస్ట్ చేశాము, బట్ అర్థమైంది మాత్రం ఇప్పుడు. అర్థం చేసుకుంటున్నాం ఆయన్ని. అంటే ఆయన నుంచి బిజినెస్ టిప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన ఉంటే చుట్టుపక్కల అది అలాగే వచ్చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా ఆస్మాసిస్ అయిపోతుంది అన్నమాట, వైఫై లాగా. ఓకే, మిఠాయిలతో మొదలైన మీ వ్యాపారాలు వాళ్ళు ఇంతగా విస్తరించడం వెనుక మీ నాన్న రాఘవ్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఆయన ప్రోద్బలంతోనే మీరు ఫ్యామిలీ బిజినెస్లోకి వచ్చారా, లేక స్వయంగా మీకే ఆసక్తి కలిగిందా విద్యారంగం మీద? అంటే విద్యారంగంలోకి రావాలి అని చిన్నప్పటి నుంచి అనుకోలేదు. ఓకే, బట్ అంటే సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, అట్లాంటి మాత్రం నాకు ఎప్పటి నుంచి చాలా గట్టిగా ఉండింది. అండ్ మా మదర్ అండ్ ఫాదర్ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తారు, నన్ను చాలా మోటివేట్ చేస్తారు. వాళ్ళకి అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అంటే పిల్లల్లో వాళ్ళకి తేడా చూపించలేదు. ఎవరైనా ఒకటే, ఎవరైనా బాగా చదువుకోవాలి. ఓకే, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఇప్పటికి కూడా. అండ్ ఇద్దరు అమ్మా నాన్న వర్కింగ్ అండి పుట్టినప్పటి నుంచి. సో నేను ఎప్పుడు వాళ్ళని ఇలా ఫ్రీగా అలా ఎప్పుడు చూడలేదు. చాలా బిజీగా ఉంటారు, ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాగే మాకు అలవాటు అయిపోయింది. అంటే మనం కూడా బిజీగా ఉండాలి, మనది మనం చేసుకోవాలి అన్నది. సో బోత్ ఆఫ్ దెమ్ చాలా ఇన్స్పైరింగ్ ఇద్దరు, ఇప్పటికి కూడా వెరీ బిజీ పీపుల్. అవునా? ఇన్ ద ఫ్యామిలీ బిజినెస్ ఆర్ అదే? ఫ్యామిలీ బిజినెస్లోనే. సో స్టార్ట్ చేయడం స్వీట్స్తో స్టార్ట్ చేసాము, తర్వాత ఎడ్యుకేషన్లోకి వచ్చాము. అవును. సో అంటే నాకు చిన్నప్పటి నుంచి స్వీట్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండింది, ఎలాగా చేసేది, వర్కర్స్, ఫ్యాక్టరీలు అవి ఇవి. బట్ ఇన్ని ఫీల్డ్స్ ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ ఇన్ని ఉన్నప్పుడు, సంబడి హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో నేను ఎడ్యుకేషన్లోకి వచ్చాను. నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు స్వీట్స్ చేస్తున్నారు. ఓకే, జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడ ఇక్కడ మేము షూట్ చేస్తున్నాం ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్. మీరు ఇక్కడే చదివారు, చదువుకున్న చోటే మేనేజ్మెంట్ పొజిషన్లో కూర్చోవడం, అందున ఎర్లీ ట్వంటీస్లో ఇంత బాధ్యత తీసుకోవడం, మీకు ఎలా అనిపించింది? అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా లక్కీ అనిపించింది. ఫస్ట్లో ఇంత ఎర్లీ స్టేజ్లో ఇంత రికగ్నిషన్, రెస్పాన్సిబిలిటీ రావడము. బట్ అలాగని నేను స్టార్టింగ్లోనే వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేసేసాను అన్నట్టు ఏమీ అలా ఏం అంత ప్రెషర్ లేకుండా నా మీద. ఐ సీ. ఓకే, సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎలా ఉంది అది చూసి నేర్చుకుని గమనించి స్లోగా ఎంటర్ అయ్యాను నేను. ఓకే, అంటే మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్. అండ్ ఇంతకు ముందు కూడా ఆఫ్టర్ ఎంబీఏ నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, నేను జాబ్ చేశాను. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ కమ్ హియర్. ఐ సీ. అయితే ఎక్కడ జాబ్ చేశాను? నేను సాంఖ్య ఇన్ఫోటెక్. ఐ సీ. ఐ సీ. సో అవుట్ సైడ్ ద ఫ్యామిలీ బిజినెస్. అవుట్ సైడ్ ద ఫ్యామిలీ. ఓకే ఓకే, యూ లెర్న్ ద రోప్స్ ఆ తర్వాతే వచ్చింది.
Vidya, GNIT is known for its R&D. ee vishayamlo meeru, how do you rank yourself? Ante I don't know about rankings. Okay. But ippati education system lo R&D and training annadi compulsory ayipoyindandi. Ante appatlaga classes cheppesi pampichesi atla chesthe students ki కాలేజ్ కి అండ్ ప్లేస్మెంట్స్ కి మధ్యలో చాలా గ్యాప్ వస్తుంది. సో మనం ఆర్ఎండి చేసేది, ట్రైనింగ్ చేసేది వాళ్ళని ప్రిపేర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ వర్క్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ సడన్ గా కల్చర్ షాక్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఇదేంటి మనం ఇవన్నీ చేయలేదు అని. సో ఆర్ఎండి వి హ్యావ్ బీటీబీపీ ల్యాబ్ అని ఒకటి ఉంది ఎప్పటి నుంచో ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్. అండ్ యాజ్ రీసెంట్గా జరిగింది యాపిల్ ల్యాబ్, రైట్? అండ్ టిమ్ కుక్ ఆల్సో హ్యాడ్ కమ్ హియర్. అవును, ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్, వెరీ ప్రెస్టీజియస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్. అండ్ చాలా బాగా అనిపించింది, ఆయన చాలా డౌన్ టు అవుతున్నారు, ఓకే, చాలా మోటివేట్ చేశారు పిల్లలందరినీ. 2016లో వచ్చినట్టున్నారు అతను. యా, మీతో ఎంఓయు కూడా కుదుర్చుకున్నారు. దీనివల్ల మీ కాలేజ్కి ఎటువంటి ప్రయోజనం కలిగింది, ఎటువంటి బూస్ట్ వచ్చింది? అంటే వాజ్ ఇట్ ఇన్స్పైరింగ్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్? అంటే స్టూడెంట్స్కి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ప్రెస్టీజియస్ కంపెనీ రావడము, అది కూడా మనకి రావడము ఫస్ట్ అన్నది, అదే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్. అంటే చదువుల్లో బియాండ్ ఏదైనా చేయాలి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, వేరే ఫీల్డ్స్ అవి ఎంటర్ అయి చూడాలి అన్నది వాళ్ళకి కలుగుతుంది. ఓకే, ఎస్పెషల్లీ కొంత పాపులర్ ఫిగర్స్ వస్తే ఇంకా ఎక్కువ. అవును, సో ఎవ్రీబడి వర్ ఇన్స్పైర్డ్, ఆల్ ఆఫ్ us, మేము పిల్లలు అందరూ, స్టాఫ్ ఎస్పెషల్లీ. మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ టిమ్ కుక్స్ ఇంటరాక్షన్? అంటే ఎవ్రీథింగ్ అండి. ఇంకా ఆయన ఆయన పర్సనాలిటీ, ఆ డౌన్ టు ఎర్త్, రైట్? అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ టైమ్ సెన్స్ విచ్ మోస్ట్ ఆఫ్ అస్ లైక్. మీకు నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ కాకుండా కర్నూలులో మరో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అలాగే డెంటల్ ఫార్మా వంటి మరికొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన నిర్వహణ వ్యవహారాలు ఎలా ఉంటాయి? మనకి ఇక్కడ ఒక ఫార్మసీ, ఒక ఇంజనీరింగ్, ఒక సైన్స్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ కర్నూలులో ఒక డెంటల్, ఒక ఇంజనీరింగ్. అవి కాకుండా స్కూల్స్, వీ హ్యావ్ స్టేట్ సిలబస్ అండ్ సెంట్రల్ సిలబస్ స్కూల్స్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ తాతగారు ఉన్నప్పుడే స్టార్ట్ చేసినవి. అండ్ నాన్నగారు అండ్ మా మామగారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు, వీళ్ళిద్దరు చూసుకుంటూ ఉంటారు. అండ్ వీళ్ళ నుంచే నేను నేర్చుకుంది ఎలాగా చేయాలి వ్యవహారాలు అన్ని. ఓకే, సో అంటే విస్తరణకి అనేక రంగాలు ఉండగా ప్రధానంగా విద్యారంగాన్ని మీ కుటుంబం ఎందుకు ఎంచుకుంది? ఇది తాతగారు చాయిస్? యా, ఇది తాతగారి చాయిసే. ఆయన బేసికల్లీ 5th దాకా చదువుకున్నారండి. ఐ సి, ఓకే. సో ఆయన మమ్మల్ని అందరినీ చూసి అనేవారు, మీరు పెద్ద పెద్ద చదువు చదువుకున్నారు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు మీరు, నేను ఓన్లీ 5th పాస్ అని. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఓవర్ ఎక్స్పెన్సివ్ పెట్టకుండా అండ్ ఇంట్రెస్టెడ్ పిల్లలు, కేపబుల్ పిల్లలు చదువుకునేటట్టు, వాళ్ళకి యాక్సెసిబుల్ పెట్టేటట్టుగా, అది ఆయనకి చాలా ఇష్టం ఉండింది. సో అలాగా ఎడ్యుకేషన్లోకి దిగారు. అండ్ ఆఫ్ కోర్స్ నారాయణమ్మ కాలేజ్ ఎందుకంటే ఆయనకి ఆయన వైఫ్ మీద ఉన్న ఇష్టం, సో అలాగా ఈ పేరు పెట్టారు దీనికి. ఓకే, అంటే ఆయన పెద్దగా చదువుకోలేదు కాబట్టి చిన్నపిల్లలు అందరూ చదువుకోవాలి అన్న ఆశ. అండ్ ఆయనకి క్వాలిటీ మీద చాలా ఇష్టం, స్వీట్స్ లో కూడా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్. సో అలాగా ఇంక ఎడ్యుకేషన్ కూడా మంచి క్వాలిటీది ఇవ్వాలి, మీరు ఇప్పుడు అన్నట్టు ఆర్ఎండి అవన్నీ చేయాలి, వీళ్ళకి కరెక్ట్ దారి చూపించాలి అని. ఓకే, ఇప్పుడు విద్యా సంస్థల్ని రన్ చేయడం పూర్తిగా బిజినెస్ కాదు, అలాగే చారిటీ కూడా కాదు, ఈ సున్నితమైన వ్యవహారాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇట్స్ అ ఫైన్ లైన్. కరెక్టే అండి, బిజినెస్ కాదు, చారిటీ కూడా కాదు. ఇది ఎలాగ అనిపిస్తుంది అంటే మోర్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా. అంటే ఇట్ ఈస్ ఓవరాల్ మనం అన్ని చూసుకుంటాము బిజినెస్ వైజ్ ఎలాగా ప్రాఫిటబుల్ ఉందా లేదా అని, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు క్యాంపస్లో ఉన్నారు, ఇంతమంది స్టూడెంట్స్ చూస్తున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ రెస్పాన్సిబుల్. సో మెనీ స్టూడెంట్స్, అది కాక ఇది మన 10th ఇంటర్ లాగా కాదు కదండి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి ఇండస్ట్రీ రెడీగా ఉండాలి వెళ్తారు. సో ఐ థింక్ మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ అన్నది, మ్యాక్సిమం
ప్రెషర్ అన్నది యాక్చువల్గా మా మీదే ఉంటుంది. వీళ్ళని రిఫైన్ చేయాలి, రెడీ చేయాలి. సో ఐ థింక్ మీరు పర్సనల్ లెవెల్లో విద్యార్థులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారా? యా, ఎవ్రీడే. మేము ఇలాగా ఒక సెషన్ పెట్టుకోవాలి, పిల్లలతో అలాగే ఉండదు. మేము ఇలా రౌండ్స్కి వస్తూ ఉంటాము. వాళ్ళు మా డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఉంటాయి. అపాయింట్మెంట్ తీసుకోవాలి, అడిగి వెళ్ళాలి, అలాగేం ఉండదు. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు కమ్, స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ. అంటే మీ డెస్క్ మీద ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక బుక్ చూసాను. ఐ థింక్ యూ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆన్ దాట్. యా, ఎవ్రీబడి డస్ ఐ థింక్ నౌ డేస్. మీరు ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నా ఒకప్పుడు చూసేవాళ్ళు అవును ఎంత హౌ ఇంటెలిజెంట్ అదే అని, బట్ నౌ చాలా డిఫరెంట్గా చూస్తున్నారు. అంటే ఎంత ఎక్స్ట్రా కరిక్యులర్స్ చేయగలుగుతున్నారు, ఎన్ని హాబీస్ ఉన్నాయి. సో యా, ఈక్యూ ఇస్ ఐ థింక్ ప్రయారిటీ నౌ. ఎస్,